हाय फ्रेंड्स, तेलुगु फुड लवर्स की स्वागतम। ई रोज मनमु कैप्सिकम मसाला करी एट्ला प्रिपेर चेसुकोलो चूद्दामंडी। दीनिकि कावाल्सिन पदार्थालु टमाटालु, कैप्सिकम, आनियन, चिल्लीस, पच्चिशनगपप्पु, जीरा, आवालु, करिवेपाकु। ముందుగా మనం పాన్ పెట్టుకుందాము. ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా పచ్చిశనగపప్పు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని వేయించుకుందాము. ఆనియన్స్ వేగుతూ ఉండగా చిల్లీస్ వేసుకుందామండి, గ్రీన్ చిల్లీస్. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము, ఎందుకంటే త్వరగా వేగుతుందండి. ఆనియన్ త్వరగా వేగడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యూస్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కర్రీ. ఆ తర్వాత క్యాప్సికమ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పెట్టుకున్నాము. క్యాప్సికమ్ మగ్గుతూ ఉండగా క్యాప్సికమ్ని మంచిగా కలుపుకుందామండి. 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉండగా టమాటాస్ని కూడా యాడ్ చేసుకుందామండి. టమాటాస్ని యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకుందాం, కలయపెట్టుకుందాము. టమాటా, క్యాప్సికమ్ మంచిగా కుక్ అవుతుందండి. ఈ కుక్ అయ్యేలోపు మనము మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కలయపెట్టడానికి ఒక మూత పెట్టేసుకొని ఉంచుదాం, మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అండి పల్లీలు మంచిగా వేగుతున్నప్పుడు 8 రెడ్ చిల్లీస్ తీసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు ఇవన్నీ తీసుకొని మంచిగా వేయించాలి. ఆ తర్వాత డ్రై కోకోనట్ కూడా తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న ఈ బ్యాటర్ని మనం ఏం చేయాలి, మంచిగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని ఈ కుక్ అవుతున్న క్యాప్సికమ్ టమాటోలో ఈ పౌడర్ని మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా కుక్ కానివ్వాలి. కానీ వాళ్ళు మంచిగా తిప్పాలి, అంత కలి పెట్టే వరకు తిప్పుకోవాలి. ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ తీసుకోవాలి, 1 స్పూన్ తీసుకొని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి కర్రీలో. కర్రీలో యాడ్ చేసుకొని మంచిగా తిప్పి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న 5 మినిట్స్కి ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ క్యాప్సికమ్ కర్రీని మనము పుల్కాలో, చపాతీలో, రైస్లో అన్నిట్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe.